నిన్న హైడ్రా మీద హైకోర్టులో విచారణ జరిగింది నోటీసులు ఇవ్వకుండా చర్యలా ఇతర శాఖల అనుమతులు పట్టించుకోరా హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు జీవో తొంభై తొమ్మిది జారీపైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం ఈ జీవో నైన్టీ నైన్ అన్నది హైడ్రా తీసుకొచ్చే క్రమంలో జీవో నైన్టీ నైన్ ద్వారా హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు ఈ వ్యవస్థని సో జీవో నైన్టీ నైన్ మీద గవర్నమెంట్ ని వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఏమడుగుతుందంటే మరి నోటీసులు ఇవ్వాలి కదా కూలగొట్టాలనుకున్నప్పుడు మరి ఏ నోటీస్ ఇవ్వకుండా ఎట్లా కూల్ చేస్తారు మరి మిగతా శాఖలన్నీ అనుమతులు ఇచ్చినాయి కదా హెచ్ఎండి అనుమతి ఇచ్చింది రెరా అప్రూవల్ ఉంది కరెంటుడు కరెంట్ పెట్టిండు ఇంకోడు ఇంకోటి పెట్టిండు అన్ని అనుమతులు ఉన్నాయి కదా మరి ఎట్లా కూల్చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అనుమతులు ఇచ్చారని అని కోర్టు అడుగుతున్నది ఎట్లా అనుమతులు ఇచ్చారు మొత్తం దిగింది దొంగలు కోట్ల రూపాయలు మింగి ఈ అధికారులు కొంతమంది ఆ ప్రముఖ స్థానంలో ఉన్న అధికారులు అనుమతులు ఇచ్చి పడేసారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపైన శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతి ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలా నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది జీవో నైన్టీ నైన్ చట్ట పరిధిపైన వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఆ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానకరామ్ గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు దానిపైన జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని సర్వే నెంబర్ నూట పంతొమ్మిది బై ఇరవై ఒకటి నూట తొంభై తొమ్మిది బై ఇరవై రెండులో పంతొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటల్లో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు వ్యవసాయ పరికరాలు కూలీల విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను ఈ నెల మూడో తేదీన హైడ్రా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఉదయం పోలీసు బలగాలతో వచ్చి కూల్చేసింది ఇప్పుడు వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఆడ కట్టుకున్నాడు వాడు చెరువు భూమిలో కట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టి వాటిని నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టిరంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో తొంభై తొమ్మిది తెచ్చింది ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలి చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవు ఈ జీవో ద్వారా జిహెచ్ఎంసి అధికారాలను ప్రభుత్వం హైడ్రాక్ అప్పగించింది అది జిహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధం ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థకే అధికారాలు ఉంటాయి వాటిని బదలాయించాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి ఏ చట్టం కింద ప్రభుత్వం హైడ్రాకు అపరిమిత అధికారాలు అప్పగించిందో తెలియట్లేదని వివరించారు ఎవరు ఆయన ఆమె ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమె తరపు అడ్వకేట్ వాదించిండు హైకోర్టుకు కాటసాని భార్య ఎవరైనా కాటసాని రాంభూపాల్ రెడ్డి అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాణ్యం ఆంధ్రప్రదేశ్ ఈయన పెద్ద ఎత్తున కబ్జాలు చేసి ఇంకా సిగ్గు లేకుండా కోర్టుకు పోయిండు కోర్టుకు పోవడం తప్పబట్టలేదు వాళ్ళకి ఆ రైట్ ఉన్నది కాదని అనట్లేదు ఆయన కబ్జాలు చేయలేదా అమీన్పూర్లో పెద్ద ఎత్తున చేసిండు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ను కాంపౌండ్ను హైడ్రా కూల్చేయడానికి సవాల్ చేస్తూ వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన జస్టిస్ టి వినోద్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు పిటిషనర్ న్యాయవాది వాదన వినిపిస్తూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ పట్టాభూమిలో ఉన్న కాంపౌండ్ షెడ్లను సెప్టెంబర్ ఎనిమిదిన హైడ్రా అధికారులు కూల్చేశారు ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారు ఎట్లు ఇచ్చారు పైసలు తీసుకున్నారు దొంగలండి మొత్తం అంతా ఇప్పుడు మేము చాలా ఏరియాలు తిరుగుతున్నప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు అధికారులను మేనేజ్ చేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మేనేజ్ చేసి పర్మిషన్స్ తెచ్చుకున్నారు ఇక్కడ వర్టెక్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఎక్కడ బొల్లారం రోడ్ మియాపూర్లో వాడి డాక్యుమెంట్ ఏమో మదిన కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఏమో మియాపూర్లో చేసిండు ఎఫ్టీఎల్ని కబ్జా చేసిండు బఫర్ని కబ్జా చేసిండు ఇంత దుర్మార్గం అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఉన్న ఆ డాక్యుమెంట్ని ఆ హద్దులన్నింటినీ సర్వే నెంబర్ని టూ థౌజండ్ ట్వంటీలో మార్చిపడేసిండు రెక్టిఫికేషన్ డీడ్ పేరుతో నలభై ఏళ్ళ తర్వాత ఎవడని రెక్టిఫికేషన్ రీట్లో సర్వే నెంబర్లు మారుతాయా ఎక్స్టెన్షన్ పెరుగుతుందా పెరగదు అవకాశం లేక జరిగింది అది ఎట్లా జరిగింది మరి అధికారులే ఇచ్చారు కదా పర్మిషన్ అని అంటే అధికారులే ఇస్తారు ఒక్కొక్కడు వందల కోట్ల రూపాయలు సంపాదించారు కొంతమంది అధికారులు అందరు అధికారులు నేను అనట్లేదు ఎవరైతే ఆ ప్రముఖ స్థానంలో ఉన్న అధికారులు ఉన్నారో వీళ్ళంతా వందల వందల కోట్లు సంపాదించిన ఒక్కొక్కడు మామిడి జామా దానిమ్మ సీతాఫలం వంటి మొక్కలు పెంచుతున్నాం కాంపౌండ్ నిర్మించుకోవడానికి అనుమతించాలి అని కోరారు కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు కబ్జా కాంపౌండ్ మీకు రాంభోపాలెడ్డి భార్యకు కబ్జాకు కాంపౌండ్ కావాలన్నట కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు అమీన్పూర్ చెరువు ప్రపంచంలోనే మొదటి జీవ వైవిధ్యం ఉన్న చెరువుగా పేరొందిందని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల డెబ్బై నాటి చెరువుకు సంబంధించిన మ్యాప్ను సమర్పించాలని అధికారులను ఆదేశించారు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక శాఖ నీటిపారుదల శాఖ తదితర విభాగాలకు నోటీసులు జారీ చేశారు విచారణను అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేశారు సో కోర్టు అడుగుతుంది నైన్టీన్ సెవెంటీ నాటి మ్యాప్ ఇవ్వండి అండ్ మెమాయిర్ అంటారు దాన్ని బేసిక్గా ప్రతి చెరువుకు ఒక మెమాయిర్ ఉంటుంది అంటే అదొక జ్ఞాపకంలాగా మొత్తం అసలు ఆ చెరువు కోఆర్డినేషన్ పాయింట్స్ ఏంటి ఒక అద్ ఒక మ్యాప్ ఏనాడైతే చెరువు నిర్మాణం జరిగిందో ఆనాటి నుంచి ఒక మ్యా ఆనాడు ఒక మ్యాప్ తయారు చేశారు హైదరాబాద్లో ఉన్న ప్రతి చెరువుకి మెమైరీ ఉంటుంది దీన్ని నైన్టీన్ సెవెంటీ అంటే గతంలో ఉర్దూలో ఉండే చెరువులు నిర్మాణం జరిగినప్పుడు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీలో సెవెంటీ ఆర్ సెవెంటీ ఫైవ్ ఆ కాలంలో గవర్నమెంట్ దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది నేను మొన్న కూడా చూపించిన ఒక ఎగ్జాంపుల్ ఇంకా ఇట్లా ఒక మెమోయిర్ అనేది ఉంటుంది డిస్క్రిప్టివ్ మెమోయిర్స్ ఇది అంబీర్ చెరువుకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సో ఇట్లా ఒక మెమోయిర్ ఉంటుంది దీనికి ఇక్కడ లొకేషన్ లాటిట్యూడ్ లాంగి లాంగిట్యూడ్ విలేజ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ విలేజ్ ఎంత డిస్టెన్స్లో ఉంది టోటల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో సో అసలు టోటల్గా ఇందులో ఉంటుంది కెపాసిటీ ఎంత ఎఫ్టిఎల్ ఎంత వాటర్ స్ప్రెడ్ ఎట్ ఎఫ్టిఎల్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ టు టోటల్ పర్సంటేజ్ ఆఫ్ అవైలబుల్ ఎల్ టు టోటల్ సో ఇట్లా చెరువు యొక్క మొత్తం రూపం అనేది ఇందులో మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి మెమోయర్స్ తర్వాత తర్వాత కాలంలో ఖతం పట్టించారు దొంగలు అసలు చెరువులే లేకుండా చేసారు అందుకే కోర్టు అడుగుతుంది నైన్టీన్ సెవెంటీ నాటి ఆ మ్యాప్ తీసుకురండి అని అడుగుతుంది అమీన్పూర్ చెరువు బయోడైవర్సిటీ చెరువు మీకు ఐదేళ్ళ కింద వరకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేవాళ్ళు ఐదేళ్ల కింద వరకు కూడా ఎన్నో పక్షులు అక్కడికి వచ్చేవి కానీ వాళ్ళ దుర్మార్గులు చెరువును మొత్తం చెరబట్టేశారు అమీన్పూర్ గురించి నేను చర్చ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రెడ్డి కూడా కబ్జా ఆడ మొత్తం మొత్తం లేపోవ తెలబడేసాడు ఆయన వల్ల ఎంతోమంది నష్టపోయారు అక్కడ ఈ బయోడైవర్సిటీ లేక్ దీంతో పాటుగా అమీన్పూర్లో ఒక ఎయిటీన్ లేక్స్ ఉండేనట అమీన్పూర్ బేసిన్లో ఎయిటీన్ లేక్స్ ఈ తెలంగాణలో అత్యంత ఎక్కువ వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా ఏదంటే అది అమీన్పూర్ కానీ ఇవాళ అత్యంత ఎక్కువ డ్రై ల్యాండ్ ఉన్న ఏరియాగా మారిపోయింది అది అత్యంత పొల్యూటెడ్ ఏరియాగా మారిపోయింది అమీన్పూర్ పఠాన్ చెరు అన్నది ఎక్కడికక్కడ కబ్జాలే ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం దొంగలు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి వీళ్ళు ఉన్నప్పుడు మరి మేమే అడుగుతున్నాం అంటే ఇప్పుడు కోర్టుకు పోయారు కదా మనం ఈ ఈ హైడ్రా మీద హైకోర్టులో విచారణ జరుగుతున్నది ఏమ ఏం ఏం జరిగిందని మనం ఓ ఆహా ఓహో అని అనుకుంటున్నాం ఏమైనా అద్భుతాలు జరిగింది అద్భుతమైన కట్టడాలు ఏమైనా కూల్చేసిరా మన అద్భుతమైన కబ్జాల కట్టడాలు ఏమైనా కూల్చేసిరా ఏ లేదే ఏ ఒక్క రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన టవర్ ఒక్కటి కూరలేదే ఏం కూలలే వాళ్ళంతా మేనేజ్ చేసుకున్నారు దర్జాగా మేము ఇన్ని తిరుగుతున్నాం మేము ఒక్కదాని కదా ఒక్కదాని దగ్గరికి ఏమన్నా వచ్చిరా కనీసం రంగనాథ్ గారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు మూడు సార్లు పోయినట్టు వచ్చినట్టు రమీన్పూర్ కూడా ఏది మీరు ఏదైతే అనుకూలంగా ఉన్నదో దాన్ని కూలగొట్టే వస్తున్నారు తప్ప ఏదైతే ఇగో ఇది గూలగొడితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది ఇది కబ్జా అని అనుకున్నప్పుడు దాన్ని గూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారో లేదే